గుంటూరుపల్లి జిల్లా ముత్తార మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో అందరినీ ఆకట్టుకున్న లవకుశ యక్షగానం. అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ప్రముఖ కళాకారుడు కీర్తిశేషులు శ్రీ గోస్కుల కొమరయ్య గారి స్మారకార్థం లవకుశ యక్షగాన కార్యక్రమాన్ని అడవి శ్రీరాంపూర్ కళాకారులు నిర్వహించారు. తమ గురువైనటువంటి కొమరయ్య గారికి ఈ యక్షగాన కార్యక్రమాన్ని అంకితమిస్తున్నట్లు తెలిపారు. నాకి బట్టలకి తెత్తన అనవలేదా నీకు నమ్ముకుంటామని వాడికి పోయాలి ఇంత వీనికి పోయాలి ఇంత ఈ ఎంబడి నీకు పోసే సరిపోక బాధ్య మాని తీసుకొచ్చినవా వాడికేం పోయాలి నీకేం పోయాలి ఇది మన సేట్ బాడా సేట్ ఇది బాడా సేట్ కొంచెం ఎక్కువ ధర ఉన్నట్టు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వర్షం పడుతుంది ఇస్త్రీ పట్టి తీగలా మంచిగున్నది కదా చూసిన ఏం పాకవల్ల పెట్టుకుంటేంది చెప్పు సరే పోయిరా పోయేస్తా మనకు అన్నం పెట్టడానికి 10-11 అవుతుందా కాదా అదే నాకు చెప్పేది నేను చెప్తాను నువ్వు చనిపోవాలెప్ప తిన్నావా తిందా నువ్వు చనిపోవాలి వచ్చినాక తిన్నాను కానీ నేను చనిపోయితే పట్టుకొని రాబోదురా ఏడుదా ముందు ఉన్నది ఎంత దెబ్బ కొట్టేది పాండిపోలే అన్నాడు ఈ మూగమనే అన్నాడు అంటే తోడబుట్టిన తోడు మీ చెల్లె మొగ్గను చూసి అన్న ఒళ్ళని ఇయ్యాలే సాదుకుంటాడు మంచి కాబట్టి మంచివాడే పోడు ఆ అయ్య తాగితే పొడుగు తాగు కదా ఏది పొల్లకేమన్నా అర్హత మేము లేవా అందరం అని మూగమానయ్య బండి పుల్లయ్య వీళ్ళందరూ మాట్లాడితే నేను ఇచ్చిన లేకపోతే ఫోన్ చేయబోదు ఓ బాబు వాడు మాట్లాడే వాళ్ళతో మాట్లాడేందుకు మనం పోదాం స్థిరతో ఖండించి ఈ అయోధ్య నగరము లోపల ద్వారము కట్టిన పాతకము పోదు దుర్మార్గుడు కండ కావరము ఇక బండ మాట వస్తుంది నాకు క్షమించు మహాప్రభు దైవమా కలగంటినే ప్రాణ కాంత ఓ కలికి రోభువన సందాత కలగంటినే ప్రాణ కాంత ఓ కలికి రోభువన సందాత ఓ కలికి రోపు వన సంజాత
చాలు నీవెన్నో కష్టాలు పడుతున్నట్టు కలవచ్చింది దేవి నేనేం చేయదు నేనేం చేయదు దేవి ఏమని చెప్పమనేది తండ్రి ఉత్తర వీధి లోపల నిన్న రజకుడు తప్ప తాగి అది భార్యను కొట్టి ఊరెళ్ళగొట్టగా పెద్ద చాకలి వచ్చి వరే ఇంకా పెద్దల ఇళ్ళ లేనిది సర్దుకోరా అని చెప్పి సామెత చెప్పగా వెర్రి రాముడు వెర్రి రాముడు సమస్త 14 వత్సరములు లంక లోపల నుండిన సీతను ఎలుకొన్నాడు వెర్రి రాముడు మనకిప్పటికీ కష్టాలండి సీతా కష్టాలు ఇదివరకే 14 సంవత్సరాలు వనవాసం కష్టాలు సీతను అరణ్యమునకు వంపుటా పాటిరాదు నా మనసుకు నొప్పకుండా అన్నయ్యా నిన్ను గర్భవతి అయిన సీతాదేవిని ఉన్నయా నిన్ను గర్భవతి అయిన సీతాదేవిని ఆ భాగీరథ తీర ప్రాంత అరణ్యములకు పంపుట మనకు పాటి అవునా అన్నయ్య అయినా ఈ కార్యము నా మనసుకు నొప్పకూడదు అన్నయ్యా ఒలి నిచ్చునారా బరువు నీవే కాపాడుతావని నీకు ఆనాడు పట్టం కట్టినాడు నీవైనా సోదరా నీవైనా పోయి అన్నగారిని పలకరించండి సోదరా చిత్రాజ్ఞ అన్నయ్య భరతుడు వెళ్ళి అన్నగారిని ఎంత వేడుకొనినా అన్నగారు పలకరించడం లేదు అన్నకు ఏమి యాపద కలిగిలేదో సోదరా నీవు మా అందరిలో చిన్నవాడివి నీవైనా వెళ్ళి అన్నగారి చాలా చాలా
ఎవరైనా పగవారులైనా శత్రువులైనా నిన్ను ఏలాగా మాట్లాడినట్టు వాళ్ళు ఇప్పుడే సమరించి వచ్చారు అన్నయ్య. నేనేమి చెప్తాను, ఈ బ్రాహ్మణుడు నాకు ఎదుటిపడి ఇంకా టైం దాకా నన్ను ఆపాడే పరమేశ్వర. మా లక్ష రూపాయలు సారతి అర్ధరాత్రి అయింది కదనే. అయ్యో అన్నం పట్టుకొచ్చాను, అర్ధరాత్రి అయింది అన్నం పట్టుకొచ్చాను. నేను ఎప్పుడు వచ్చా తీరంతా జగనో మరి అందు ఎన్ని గంటలకు పోయి ఎన్ని గంటలకు వచ్చినవి? అయ్యో ఎన్ని గంటలకు పోయి ఎన్ని గంటలకు వచ్చిందంటవా? ఎక్కడ అయ్యో ఇంత ముందే పోయా అత్తే ఇప్పుడు ఎందుకని పలికేదాము ఎట్టి పాప వెళ్ళారేను. ఎందుకని పలికేదాము ఎట్టి పాప వెళ్ళారేను.